రక్తపోటు కొలిచేందుకు ఏదో ఒక చెయ్యికి పట్టి వేసి స్మిగ్నో మానోమీటర్ సాయంతో రీడింగ్ చూస్తారు. కానీ రెండు చేతులకు విడివిడిగా చూసినప్పుడు బీపీ రీడింగ్లో తేడాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలా కొలిచినప్పుడు బీపీలో నమోదయ్యే తేడాలు గుండెపోటుకు సంకేతం కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను హైపర్ టెన్షన్ జర్నల్లో తాజాగా ప్రచురించారు. ఈ పరిశోధన కోసం ప్రపంచ వ్యాప్తంగా సేకరించిన 24 అధ్యాయాలను విశ్లేషించారు. ఇప్పటినుంచి బీపీ చూసుకునేవారు రెండు చేతులతోనూ సిస్టోలిక్ రీడింగ్ చూసుకోవాలని అధ్యయన బృంద సభ్యుడు డాక్టర్ క్రిస్ క్లార్క్ తెలిపారు. బీపీని మిల్లీమీటర్లలో కొలుస్తారు. రెండు చేతుల బీపీ రీడింగ్లో 10 మిల్లీమీటర్లకు మించి తేడాలు ఉంటే ఒక్కో డిగ్రీ పెరుగుదలకు ఛాతిలో నొప్పి, గుండెపోటు వచ్చే ప్రమాదం 1% పెరుగుతుందని ఈ అధ్యయనం కనుగొంది. రెండు చేతుల బీపీ రీడింగ్లో 5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ తేడా ఉంటే వారికి గుండె సంబంధ సమస్యలు ఉన్నాయని భావించాలని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడానికి రెండు చేతులతో బీపీ చూసుకోవాలని తెలిపారు. అనారోగ్యాలు ఉన్నవారు, ఇంతకు ముందే సర్జరీలు చేయించుకున్నవారు బీపీ కొలిచే పరికరాలను సరిగా వాడాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. మణికట్టు వద్ద కాకుండా మోచేతి పైభాగంలో పట్టి వేసి బీపీ చూసుకోవాలి. బీపీ చూసేటప్పుడు సోఫాలో కాకుండా మామూలు కుర్చీపై కూర్చోవాలి. దీంతోపాటు చెయ్యిని కిందకు వదిలేకుండా టేబుల్ పైన పెట్టాలి. ఒక్కో చెయ్యికి 2 లేదా 3 సార్లు బీపీ చూసి వచ్చే రీడింగ్ను పరిగణనలోకి తీసుకోవాలని AHA సూచిస్తోంది.